నమస్కారం. ఏప్రిల్ 2023 సంవత్సరంలో మిథున రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో మిథున రాశి వారికి 15వ తేదీ తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎదుర్కొంటారు. అంటే 15వ తేదీ వరకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 15వ తేదీ తర్వాత 11వ స్థానంలో లాభస్థానము అంటారు జ్యోతిష్య పరిభాషలో. ఈ స్థానంలో సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు, ఈ గ్రహాలు అనుకూలంగా మారుతూ ఉన్నాయి. ఇది ఏప్రిల్ 2వ అర్ధంలో జరిగేటువంటి పొజిషన్ అన్నమాట. శని తన సొంత రాశిలో 9వ ఇంట్లో ఉండడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కంటే కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. బృహస్పతి సాధారణమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి గ్రహం కనుక 11వ ఇంటిని ఈ బృహస్పతి ఆక్రమిస్తూ ఉన్నాడు. మరియు దీని కారణంగా ఈ మిథున రాశి వారు డబ్బు సంపాదించగల స్థితిలో ఉంటారు. రాహువు 11వ ఇంట్లో కూడా ఉండడంతో ఈ రాశి వారు ఊహించని విధంగా లాభాలు ఎదుర్కొంటారు. ఈ రాశివారు 9వ ఇంట్లో శని స్థానం వలన సవాళ్లకు వ్యతిరేకంగా కెరీర్లో మంచి రాబడిని అందుకోగలుగుతారు. అయితే ఈ మిథున రాశి జాతకులు తమ కార్యాలయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది 1వ ఇంట్లో కుజుడు ఉండడం వలన జరిగేటువంటి పరిణామము అయి ఉంటుంది. 6వ గృహాధిపతి అయినటువంటి కుజుడు, 6వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుని యొక్క కారణం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భుజాలు, మోకాళ్ళు, చీలమండలు మొదలైనటువంటి వాటిల్లో నొప్పులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1వ ఇంట్లో కుజుడు 6వ స్థానంలో ఉండడం వలన డబ్బు సంబంధిత సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుజుడు 6వ ఇంటి అధిపతి అయినటువంటి కారణం చేత ఈ రాశి జాతకులకు కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కొనేటువంటి సంఘటనలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మిథున రాశి జాతకులు ఈ నెల ప్రథమార్థం కంటే కూడా ఏప్రిల్ 15 తర్వాత లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు. అధికమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ మాసమంతా కూడా ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ మంత్రాన్ని జపించడము మీకు శ్రేయస్కరం.